బడుగు బలహీన వర్గాల నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించాలని యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ దానావత్ బిక్కు నాయక్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంకు జ్ఞానమాల సమర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. భారతదేశంలో గొప్ప రాజకీయవేత్తగా ఆర్థికవేత్తగా న్యాయ కోవిదునిగా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేసిన అంబేద్కర్ ఫోటో కరెన్సీ నోట్లపై ముద్రించాలని ఆయన డిమాండ్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటుకు కృషి చేసిన అంబేద్కర్ ఫోటో రిజర్వ్ బ్యాంక్ ముద్రించే కరెన్సీ నోట్లపై లేకపోవడం విచారకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరి సామాజిక తత్వవేత్తగా న్యాయపోవిధుడుగా మొదటిసారి న్యాయశాఖ మంత్రిగా ఇట్లా పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా ఆయన అనగారిన అట్టడుగు బడుగు బలహీన వర్గాల కోసం అన్ని వర్గాల కోసం ఆయన రిజర్వేషన్లు పెట్టడంలో ముఖ్య భూమికగా పాత్ర వహించినారు. ఇంత పెద్ద సేవలు చేస్తున్న అంబేద్కర్ బొమ్మ మరి కరెన్సీ ముఖ చిత్రం కరెన్సీపై లేకపోవడం దురదృష్టకరం. కావున మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని మన ముఖ్యమంత్రి వర్యులు జన్మదిన వేడుకలు ఇట్లా ప్రభుత్వ లాంఛనాలప్పటికీ చేయడం జరుగుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము. మరి ఇంత సేవ కార్యక్రమాలు చేస్తున్న అంబేద్కర్ యొక్క ముఖ చిత్రానికి కరెన్సీ ముద్రించాలని మరి చేస్తున్న ఉద్యమానికి మరి పునరాలోచించి ముఖ చిత్రాన్ని ముద్రించే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. వారికి మేము అభినందన చెప్తా ఉన్నాం. యువతరం శిరమెత్తితే ఈ లోకమే మారిపోతుంది. కాబట్టి యువకుడైనటువంటి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ యువతరంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పెంపొందించే కొరకు కృషి చేయాలని నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యువతరం అంతా కూడా వాస్తవ ప్రజాస్వామ్య పద్ధతులలో రాజ్యాంగ నియమాలను అర్థం చేసుకునే కొరకు ఈ జ్ఞానమాల కార్యక్రమం అనేది ఏర్పాటు చేయబడ్డది. ఈ జ్ఞానమాలలో పాల్గొన్న యువతరాన్ని అందరికీ కూడా జై భీమ్. 21న ప్రారంభమైనటువంటి ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రారంభమైనటువంటి ఈ ఉద్యమం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, అలాగే ఉత్తరప్రదేశ్, అలాగే ఢిల్లీలోను పార్లమెంట్లోను కూడా ప్రస్తావనలు రావడం ప్రధాని నరేంద్ర మోడీకి, అలాగే ఆర్బీఐ గవర్నర్కు, రాష్ట్రపతి కూడా లేఖల ద్వారా తెలియజేయడం జరిగింది. ఇప్పటికి దాదాపు 100 మంది పార్లమెంటు సభ్యులను కలిసాం, దాదాపు 15 మంది కేంద్ర మంత్రులను కలిసాం, మరి ఇప్పటి వరకు దాదాపు 15 రాజకీయ పార్టీల అధ్యక్షులను కూడా కలిసి మా యొక్క డిమాండ్ను తెలియజేశాం. వారందరూ కూడా సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు కూడా తక్షణమే స్పందించి ఆర్బీఐ గవర్నర్కు, రాష్ట్రపతికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా తన లెటర్ హెడ్ మీద రాసి ఈ ఉద్యమానికి మద్దతు తెలియజేశారు. మరి 100 వారాల పాటు కొనసాగుతున్నటువంటి ఈ ఉద్యమం ఈరోజు 75వ వారం. ఈ 75వ వారానికి మన జిల్లా పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరి ధనవంత్ బిక్కు నాయక్ గారు ఈరోజు మనకు గెస్ట్గా వచ్చారు, మరి మాల సమర్పించారు. మరి ఈ సందర్భంగా వారు కూడా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా, అలాగే మన ఉద్యమానికి మద్దతు తెలియజేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.